భద్రాద్రి కోతగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామ పంచాయతీ ఎర్రగుంటపల్లి గ్రామం. ఈ గ్రామం పేరు చెప్తే దాదాపుగా ఎవరికి తెలియదు, ఎందుకంటే అడవిలో ఎక్కడో విసిరి పడేసినట్టుగా ఉంటుంది. మా గ్రామానికి ఓ బడి లేదు, అంగన్వాడీ సెంటర్ లేదు. మా గ్రామంలో సుమారు 100 ఇళ్ళు ఉన్నాయి. జనాభా 400 వరకు ఉంటారు. అరకొర సౌకర్యాలతో బతికించుకుంటూ ఒక్కో ఇంట్లో 4-5 కుటుంబాలు జీవనం వెల్లదిస్తున్నాం. ఒకప్పటి ప్రభుత్వ స్థలంలో మాకు ఇళ్ల నిర్మాణం కావాలి అంటూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాం. ఫారెస్ట్ అధికారులు ఆ భూమి మా పరిధిలో ఉంటుంది అన్నారు, కానీ కాదు కాదు, ఆ భూమి మా పంచాయతీ పరిధిలో ఉంది అంటూ పంచాయతీ అధికారులు బెదిరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అయిన మెచ్చ నాగేశ్వరరావు అనేక పర్యాయాలు కలిసి మా గోడును విన్నవించుకున్నాం. గిరిజనులకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల స్థలాలు, గిరిజనులకు ఇళ్ల స్థలాలు, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, జై భీమ్, జై భీమ్. మాకు ఎప్పటి నుంచో ఎమ్మెల్యే గారు, ఎంఆర్ఓ గారు, మన అడ్డు గారు అందరూ కూడా మాకు ఎప్పటి నుంచి ఇస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు ఏదీ చేయలేదండి. మాకు పంచాయతీ వాళ్ళు ఎకరం ఇస్తాం, అరెకరం ఇస్తున్నాం అని అక్కడికి చెప్పుకొస్తున్నారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదండి. అది మేము ఎప్పటి నుంచి పూర్వం నుంచి మా తాత మా నాన్నలకు అన్ని చేసుకుని వచ్చిన భూములు అయ్యి, మేము కొత్తది కూడా ఏది నడకలేదు. ఉన్న దాంట్లోనే మేము చేసుకున్న సాగుతున్న భూములనే సరే.